కటీఫ్ వీరిద్దరికీ హ్యాపీస్. టీడీపీ బీజేపీ మైత్రీ బంధం చెడిపోవాలని కోరుకునేవారు టీడీపీలో అనేక మంది ఉన్నారు. బీజేపీ వల్ల తమకు ప్రత్యేకంగా ఓట్లు రాకపోయినా తమ సీట్లు పోతాయన్న ఆందోళన ఎప్పటి నుంచో టీడీపీ నేతల్లో ఉంది. ముఖ్యంగా పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ళు కమలంతో కటీఫ్ అయితేనే బాగుంటుందని మనసారా కోరుకుంటున్నారు, కోరుకున్నారు కూడా. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇందుకు ముందు వరుసలో ఉంటారు. బీజేపీ కారణంగా ఓట్లు వచ్చేది ఎలా ఉన్నా పోయే ఓట్లు కూడా అంతేనన్నది వారి వాదన. అంతేకాదు, వీరి వల్ల తమ స్థానాలను వదులుకోవాల్సి వచ్చిందని వారి ఆవేదన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీపై నిత్యం మండిపడుతూనే ఉంటారు. మిత్రపక్షం కావడంతో కొంత సంయమనం పాటిస్తున్నా లోపల మాత్రం ఆయన కన్ను రాజమండ్రి అర్బన్ పైనే ఉంది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తనకు పట్టున్న రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి తప్పించి రాజమండ్రి రూరల్ను చంద్రబాబు కేటాయించారు. అయితే బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్ నుంచి 7 సార్లు విజయం సాధించారు. దీంతో అప్పటి నుంచే బీజేపీపై కినుకగా ఉన్నారు. తాను రూరల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ అర్బన్ పైనే బుచ్చయ్య చౌదరి ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మిత్రపక్షానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అర్బన్ తెలుగుదేశం పార్టీకి బుచ్చన్న పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న బుచ్చయ్య చౌదరి టీడీపీతో బంధం తెచ్చుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు లేకుంటే వచ్చే ఎన్నికల్లో తనకు అత్యంత ఇష్టమైన పట్టున్న అర్బన్ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేయవచ్చునన్నది బుచ్చయ్య చౌదరి ఆలోచన. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు సైతం ఈ పరిణామాలపై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావుకు జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు వర్గానికి అక్కడ పొసగడం లేదు. ముళ్ళపూడి వర్గం మంత్రిగా ఉన్న మాణిక్యాలరావుపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. అయితే మిత్రపక్షం కావడంతో సర్దుకుపోమని అధినాయకత్వం సూచిస్తూ వస్తోంది. ఇటీవల రామానగూడంలో జరిగిన ఒక సభలో కూడా మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు బాపిరాజుపై ఫైర్ అయ్యారు. దీనికి ప్రతిగా బాపిరాజు కూడా స్పందించారు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాణిక్యాలరావు వైఖరికి నిరసనగా తాడేపల్లిగూడెం కౌన్సిలర్లు కూడా రాజీనామాలకు సిద్ధమయ్యారు. బీజేపీ టీడీపీ పొత్తులకు ఇబ్బంది ఏర్పడడంతో బాపిరాజు కూడా యమ సంతోషంగా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వీరే కాదు, అనేక నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు జరుగుతున్న పరిణామాల వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని సమాచారం.